ಮನೋಹರ ದಾಸ್ ಸೈನಿಸಿದ್ನಲ್ಲ. ಏ ರಾಧಾ ಮನೋಹರ ದಾಸ್ ಅಣ್ಣ, ಏ ರಾಧಾ ಮನೋಹರ ದಾಸ್ ಅನ್ನ, ಎಂತ ಮಾಡಿ ಹಿಂಗ ಮಾತಾಡ್ತಾ ಅಣ್ಣ? నీకు ఇచ్చాడా ఆయన చెంచా అని చెప్పుకోవచ్చు కదా, సైనికుడు అని చెప్పుకోవటం దీనికి. ఒక చెంచా అని నేను భాషలో బైబుల్ భాషలో ఏదైనా అనుకో, మాకు అనవసరం. చెప్పు ఏంటి నీ బాధ అని చెప్పు. తిప్పలనాయుడు, తిప్పలనాయుడే కదా నువ్వు. సువార్త నేర్చుకుని సువార్త నేర్చుకుని కొంత పాస్టర్ అయిపోయి ఏదో పాల బేడ సంపాదించుకోవాలనుకుంటున్నావు. నీ సపోర్ట్ ఏమైనా ఉంటుందా? నేను హ్యాండ్ వర్కర్ని, నేను హ్యాండ్ వర్కర్ని. నేను ఇప్పుడు ఈ పని నాకు లేదంటే ఇంకో పనికి వెళ్ళి కష్టపడి బతుకుతా. నేను హ్యాండ్ వర్కర్ నీకు లాగాడు. రాధా మనోహర్ దాస్ లాగా అడుక్కొని హోటల్లో పడి మెక్కేయడానికి ఆడి దగ్గరికి వెళ్ళి మనందరం హిందువులు మన భగవద్గీతని సొల్లు కబుర్లు చెప్పుకొని ఆడి పెట్టే పెంటకు నేను ఆశపడను. ఈడు రాధా మనోహర్ దాస్ అనేవాడు హోటల్లో పడి మెక్కే ఎదవ. ఒరే ఎదవా నువ్వు ఆర్యుడిని చెప్పుకున్నాడు రాధా మనోహర్ దాస్ గాడు. అంటే నేను భారతీయుని కాదని చెప్పుకున్నాడు వాడిని. చర్చి కూర్చోబెట్టు నీకు చేతనైతే, నీకు చేతనైతే వాడిని చర్చి కూర్చోబెట్టు. ఇప్పుడు ఏమని చేస్తావు నువ్వు? ఏం కావాలో చేస్తానా? నువ్వు ఇందాక మాట అన్నా రాధామనోహర్దాస్ పని పాట లేకో అట్లా పడి మెచ్చినాడన్నా. అవును, చాలా సార్లు వీడియోలు కూడా పెట్టాడు రాధా మనోహర్ దాసే పెట్టుకున్నాడు వీడియోలు. తింటాం హోటల్ పడి మెక్కటం, ఆలలకి మెక్కటం. ఇప్పుడు పాస్టర్లు సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చే చందా డబ్బులు ఉంటాయి కాబట్టి తింటారు. ఇప్పుడు నువ్వు ధర్మం కోసం అంటున్నావు. ధర్మం అంటే ఏంటి అసలు? ధర్మం అంటే ఏంటి చెప్పు. మీ ధర్మం కోసం పాటు పడుతున్నాం అంటున్నారు కదా, అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి చెప్పు భయ్యా. తిప్పలనాయుడు, ధర్మం అంటే ఏంటి చెప్పు. ధర్మం అంటే ఏంటి చెప్పు. నువ్వు ధర్మం అంటే ఏంటి చెప్పుకోకుండా కబుర్లు చెప్తావేంటి? ధర్మం అంటే ఏంటి? హిందూ అంటే అర్థం ఏంటి? హిందూ అనే దానికి అర్థం చెప్పు. నువ్వు హిందూ అనే పదానికి నువ్వు అర్థం చెప్పలేదు కదా. సరే నువ్వు హిందూ అనే పదానికి అర్థం చెప్పు, ధర్మం అంటే ఏంటి అర్థం చెప్పు. నువ్వు చెప్పు, అడిగిందానికి వెంట వెంట సమాధానం చెప్పేసుకుంటే వెళ్ళిపో. ముందుకు చెప్పు నువ్వు నాకు హిందూ అంటే అర్థం ఏంటి. నీకు ఒరిజినల్ నంబర్ తో చేసుకోలేనటువంటి పిరికోడు నువ్వు. నువ్వు చెప్పలేదా నువ్వు హిందూ అనే పదానికి అర్థం ఏంటి, ధర్మం అంటే అర్థం ఏంటి? ఆ రెండింటికి అర్థం చెప్పేసి ముందుకెళ్ళాం. ఇదిగో ఒకటి మాత్రం చెప్తున్నా, ఆర్యుల రాక నిజమేనని నేను నిరూపణ చేస్తాను. ఆర్యుల సిద్ధాంతం కూడా తప్పని నేను నిరూపణ చేస్తాను. చర్చ కూర్చుంటారేమో అడగండి, ఎవడో ఉన్నాడేమో ఆన్లైన్ లో. అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ ఇది కంప్లీట్ అవని పాస్టర్లు ఏం పని చేస్తున్నారు? పాస్టర్లు కాదు, నేను హిందూగా నువ్వు అడుగుతున్నావు కాబట్టి హిందూ అంటే అర్థం ఏంటి చెప్పు. నువ్వు పాస్టర్ గురించి అడుగుతున్నావు అంటే నువ్వెవడో అడగడానికి కరెక్టే. నువ్వు అడగడానికి నువ్వెవడవే, ఒక వ్యక్తి గురించి అడగడానికి నువ్వెవడవే. నేను అడగలగా నిన్ను ఎవరో నాకు అర్థం కాలేదు నీ మాట. నువ్వు అడగటా, నువ్వు మెక్కి తిన్నాడు అది అంటావు. నువ్వెవడు? నేను రాధా మనోహర్ దాస్ ని చెంచానని చెప్పుకున్నాక నేను అన్నాను ఎవరో నువ్వు అని. అంటే రాధా మనోహర్ దాస్ శిష్యుడిని సైనికుడిని నేను ఒక చెంచానని చెప్పుకున్నావు కదా. ఆడెవడో మధ్యలో కొట్టంగాడు ఎవడో ఈడని అడుగుతున్నాను నేను. అంటే నాకు రాధా మనోహర్ దాస్ క్యారాఫ్ ఏంటి, హోటల్లో పని తినేవాడు అని వరకే తెలుసు నాకు. ఇప్పుడు నన్ను అడిగావు, నన్ను నువ్వేం చేస్తావు అన్నావు. నేను కష్టపడతాను ఈ హ్యాండ్ వర్కర్ అని చెప్పాను. నేను హ్యాండ్ వర్కర్ అని చెప్పాను కదా. నేను అడిగినాను చెప్పు, తమిళనాడు ఎక్కడ పడమాకు నువ్వు. నేను అడిగినాను చెప్పు, ధర్మము అనగా అర్థం ఏంటి?
హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, హిందూ అనే దానికి అర్థమని చెప్పు. బయటికి బయట కాదు లోపల ఉన్నాం ఇప్పుడు. హిందూ అనే పదానికి అర్థం చెప్పు, ధర్మం అనే పదానికి అర్థం చెప్పు. నువ్వు కబుర్లు చెప్పకో. ఆర్య సిద్ధాంతం తప్ప నేను నిరూపణ చేస్తాను, ఆర్య రాక నిజమే నేను నిరూపణ చేస్తాను. నీకు చేతనైతే దాన్ని ఒప్పించు. పాస్టర్లో కష్టపడి పని చేసుకుని చర్చిలు నడిపించుకుండే వారు ఉన్నారు, అదే విధంగా చర్చిలు చర్చిలు చూసుకునే వారు కూడా ఉన్నారు. కష్టపడి కష్టపడి పని చేసుకుని చర్చిలు నడుపుకుండే వారు ఉన్నారు, అలాగే చర్చిల మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, ధర్మం అంటే ఏంటి, హిందూ అంటే అర్థమేంటి చెప్పు. నువ్వు కబుర్లు చెప్పు, చెప్పలనాడు నువ్వు కబుర్లు చెప్పు మాకు. నువ్వు ఒరిజినల్ నంబర్ తోటరా, అప్పుడు మాట్లాడతాను నేను. ఒరిజినల్ నంబర్ తో నీకు దమ్ము ఉంటే, రాధా మనోహర్ అనే వాడికి దమ్ము ఉంటే, రాధా మనోహర్ దాస్ అనే వాడికి పౌరుసు ఉంటే రమ్మండి డిబేట్కి రండి. ఎదవ కబుర్లు చెప్పి అక్కడ కూర్చొని మీ నాన్న పేరు ఏం పేరు, మీ అమ్మ పేరు ఏం పేరు అది చెప్పుకోలేనుడు. నువ్వేందుకని అన్నావు అంటే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. నేను వాడి బతుకు బయట పెడతాను. రాధా మనోహర్ దాస్ ఎవడో కూడా చర్చిలో కూర్చొని చెప్తాను నేను. వాడిని కూర్చోబెట్టు నువ్వు. ఆర్యుల సిద్ధాంతం తప్ప నేను నిరూపణ చేస్తాను, ఆర్యులు రాక నిజమేనని నిరూపణ చేస్తాను, ఆర్యుడనే వాడు భారతీయుడు కాదని నేను నిరూపణ చేస్తాను. మీరు చర్చకు సిద్ధమా? నేను అదే నేను చెప్తాను. నువ్వు చర్చిలో కూర్చో. ద్రవిడులు ఎవరో, పారవులు ఎవరో, వీళ్ళందరి గురించి నేను మాట్లాడతాను. భారతదేశంలో ఉన్నటువంటి వాడు మూలవాసు ఎవడనే నేను నిరూపణ చేస్తా. ఆర్యుడనే వాడు భారతదేశానికి వచ్చాడు, ఆర్యుడనే వాడు వలసలు వస్తే ఇక్కడ స్థిరపడిపోయాడు అనేది నేను నిరూపణ చేస్తాను. అకార్డింగ్ టు యువర్ మీ యొక్క గ్రంథాల ప్రకారమే నేను నిరూపణ చేస్తా. మీ గ్రంథాల్లో నుంచి మీకు మాట్లాడతాను. ఆర్యుడనే వాడి గురించి, ఆర్యుడనే వాడి గురించి మీ గ్రంథాల నుంచి మాట్లాడతాను నేను. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇప్పుడు ఎందుకు చెప్పడం? ఈ కబుర్లు వద్దు, ఈ తెలివితేటలు వద్దు. రాధా మనోహర్ దాస్ తెలివితేటలు నా దగ్గర ఉపయోగించదు. నీకు ఏమైనా చేతనైతే రాధా మనోహర్ దాస్ కూర్చోబెట్టు. రాధా మనోహర్ దాస్ని కూర్చోబెట్టు. మా ధర్మాన్ని మేము ప్రచారం చేయటం అంటే అర్థం ఏంటి? అసలు ధర్మం అంటే ఏంటి చెప్పుకోలేని దౌర్భాగ్యులు మీరు. హిందూ అనే పదానికి అర్థం చెప్పుకోలేని హీనులు మీరు. ముందు హిందూ అనే పదానికి అర్థం చెప్పండి. నేను హిందువుని, నేను క్రైస్తవుడిని నేను గర్వంగా చెప్పుకుంటాను. భారతీయ క్రైస్తవుడిని అని నేను గర్వంగా చెప్పుకుంటాను. అలాగే మీరు నేను హిందువుని అన్న దానికి ఆధారం చూపించండి. క్రీస్తుని అనుసరించే వాడిని క్రైస్తవుడు అన్నారు, హిందువుడు అనే దానికి అర్థం చెప్పండి. హిందువు అనే వాడిని దానికి మూల పదం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూల పురుషుడు ఎవడో చెప్పండి మీరు. నువ్వు తెప్పల పడ మాకు తెప్పలనాయుడు, తెప్పలనాయుడు నువ్వు తెప్పల పడ మాకు. నీకు చేతనైతే నువ్వు ఎవడ తెచ్చుకుంటావో తెచ్చుకో, నువ్వు ఎవడ పిలుస్తావో పిలుచుకో. రాధా మనోహర్ దాసుని అవసరమైతే చర్చలో కూర్చోబెట్టి లైవ్ లో చర్చ కూర్చోమని నాతో లైవ్ లో. ఎవరో కబుర్లు చెప్పను, చెప్పను వాటర్లో పడి తీసి మెక్కే కబుర్లు నా దగ్గర చెప్పొద్దను వాడిని. తెప్పలనాయుడు, తెప్పలనాయుడు నువ్వు తెప్పల పడ మాకు. నువ్వు తెప్పల పడకో, వాడిని కూర్చోబెట్టు. అప్పుడు అడుగు, ఏ ప్రశ్న అడుగుతావు అడుగు. నువ్వు ఏమయ్యా గుడికెళ్ళి శటకోపం పెడుతున్నారు, దేనికి ఎత్తున్నావు నువ్వు డబ్బులు? గుడికెళ్ళి శటకోపం పెట్టిన తర్వాత దేనికి ఎత్తున్నారు? పెళ్లి చేసే సంభావన దేనికి ఇస్తున్నారు? పెండా గుడి పెడతాను దేనికి ఎత్తున్నారు? మీరు దేనికి ఎత్తున్నారు? మా ఏం మాట్లాడుతున్నావు? పూజారిని దేనికి ఎత్తున్నారు? నేను అదే చెప్తున్నాను. ఏయ్ తెప్పలనాయుడు, తెప్పలనాయుడు చెప్పవయ్యా, తెప్పలనాయుడు నువ్వు తెప్పల పడమాకు. అడిగిన దానికి సమాధానం చెప్పి తీసుకోనరా. తెప్పలనాయుడు నువ్వు, తెప్పలనాయుడు తెప్పల పడమాకు. ఆడు రాధా మనోహర్ దాసుని కూర్చోబెట్టు వాడిని. వాడిని కూర్చోబెడితే వాడి బతుకు తేల్చేస్తాను నేను గంటలో. లైవ్ లోనే తేల్చేస్తాడు బతుకు.